పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం గడిచింది. ఇంకా పార్టీపై సరైన పట్టు లభించలేదా? ఇప్పటికీ సోనియా గాంధీ ప్రభావమే కొనసాగుతోందా? కీలక నిర్ణయాలన్నీ సోనియానే ఓకే చేస్తున్నారా? ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక వెనుక సోనియా నిర్ణయమే ఫైనల్ అయిందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఇందులో నిజమెంత? గతేడాది డిసెంబర్ 16న కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ పదవీ బాధ్యతలు చేపట్టారు. గాంధీల కుటుంబం నుంచి ఆ పదవి చేపట్టిన ఆరో వ్యక్తి రాహుల్ గాంధీ. 19 సంవత్సరాల పాటు పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరించిన సోనియా గాంధీ నుండి రాహుల్ బాధ్యతలు స్వీకరించారు. 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ ఆ తర్వాత 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా ఎంపికయ్యారు. అప్పట్నుంచి తనదైన శైలిలో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పుడు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని రకాలుగా పార్టీని ముందుకు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో యూత్కు ప్రాధాన్యత కల్పిస్తూ సోషల్ మీడియాపై కూడా దృష్టి పెట్టారు. చిన్న చిన్నగా రాటుతేలుతూ వ్యూహరచనలో తనదైన శైలిని కనబరుస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రణాళికలు వ్యూహాలు ఫలించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ముందుగా పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం చేశారు రాహుల్. పార్టీలోని పలు కీలక పదవుల్లో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే రాజస్థాన్లో సచిన్ పైలట్, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధ్యాలకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టాలని అనుకున్నారు. ఎన్నికలకు ముందు ఎవరు ముఖ్యమంత్రి అన్నది ప్రకటించకుండానే అనూహ్య విజయాలు సాధించారు. పార్టీలోని సీనియర్లను కలుపుకుపోతూనే యువతకు తగిన ప్రాధాన్యం గుర్తింపునిచ్చారు. అయితే దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకొని గాంధీల కుటుంబం పట్ల అత్యంత విధేయులుగా ఉన్న అశోక్ గెహ్లాట్, కమల్నాథులకు పదవులు దక్కాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక 4-5 రోజులు కసరత్తు చేశాక సీనియర్లనే ముఖ్యమంత్రులుగా ప్రకటించారు. దీని వెనుక సోనియా గాంధీ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. పార్టీలో పలు సంస్కరణలు తెస్తూ మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న రాహుల్ గాంధీ బాట మాత్రం యూత్కు ముఖ్యమంత్రి పీఠాలను కట్టబెట్టే విషయంలో నెక్కలేదు. ఇదే కాదు, పార్టీలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా సోనియా మార్కు కనిపిస్తూనే ఉంది అనడం వాస్తవం. ఇట్స్ ఏ రియల్ న్యూస్.